ఆయన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నిరూపించుకోవడానికి వైకుంఠ ద్వారం వద్దకు రాకపోవడం చూస్తేనే వాళ్ళు చేసే ఆరోపణలు అబద్ధమని తెలుస్తుందని అన్నారు. ఇక యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఐలయ్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తాము వైకుంఠ ద్వారం వద్ద ప్రమాణం చేస్తున్నామని, ప్రతిపక్ష నేతలు కూడా ప్రమాణం చేయాలని కోరారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేవస్థానం ఉద్యోగుల బదిలీ గురించి మొన్న మాట్లాడిండు, ఏమనంటే గత 6 నెలలు వాయిదా వేయమని చెప్పిండు. దానికి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర రోకోలు నిన్న చేసిర్రు. నిన్న చేసిన దానికి మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పినాం. మేము చెప్పింది ఏంటంటే, మేము చెప్పింది అవినీతి జరిగినా మేము వాయిదా వేయమనేది వాస్తవం కాదని పడుతుంది. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు నిన్న రాష్ట్రంలో చేసి ఈ అవినీతి మీద వాయిదా వేయ దాని మీద ₹2 కోట్ల కుంభకోణం చేసిరని చెప్పి మన బీజేపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిండు. ఎంతవరకు సమ్మె చేశాం, గత 14 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం ఉద్యోగులు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్ కాలేదు. మరి అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. ఇక్కడ స్టేట్ల బీఆర్ఎస్, అక్కడ సెంట్రల్ బీజేపీ, రెండు ప్రభుత్వాలు వాళ్ళే ఉన్నాయి. మరి ఆ రోజు మరి ఎన్ని కోట్ల ముడుపులు ముట్టినాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ముడుపుల కేసు అంటుంది కదా, కేవలం 10 నెలలు పది నెలలు మాత్రం ఎమ్మెల్యే అయ్యి గవర్నమెంట్ వచ్చింది. 10 నెలలు గవర్నమెంట్ వస్తే ఈరోజు ముడుపులు మాట్లాడతారు. 10 నెలలు మీరు ఎన్ని కోట్ల ముడుపులు చెప్పారో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే గతంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తోటి, ఎందుకంటే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితే వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పింది చేస్తారు కాబట్టి వాళ్ళ అధికారులు చెక్కు చెత్తలు ఉంటారనే ఉద్దేశంతో ఇక్కడ బయటే అధికారులు ఇక్కడ డైరెక్టర్ టెంపుల్గా ఈవో రిటైర్మెంట్ అయిన ఈవోని పెట్టి 10 సంవత్సరాలు అధిక పరిపాలన